మనలను ఆదరించు దేవుడిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికిని నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఒకదానినొకటి వ్యత్యాసమైన శ్రమలు. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 1వ అధ్యాయము 7వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగించుటయే గాక విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచెను. ఇలాగు జలములు వేరుపరచబడినవని ఎరుగుట ఎంత గొప్ప ఆదరణనిచ్చును. విశాలము మీది జీవించు వారి శ్రమలు అనగా పరలోకమందు ఉన్నతములో నివసించు దేవుని బిడ్డల శ్రమలు విశాలము క్రింద వసించు దుష్టుల లేక లోకుల శ్రమల నుండి ఎంతో వ్యత్యాసమైనవి. సామాన్యముగా క్రింది జలములు ఉప్పుతో నిండినవిగా ఉండుట వలన బరువుగా ఉండును. మీది జలముల నుండి లేచు నీటి ఆవిరి అవి వర్షమును రూపించినవి, రుచిగాను తేలికగాను ఉండును. కాబట్టి అపోస్తులుడైన పౌలు మన శ్రమలను గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ఈ విధముగా చెప్పెను: క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది అని చదువుచున్నాము. ఎందుకు ఇక్కడ క్షణమాత్రమని చెప్పబడినది? ఎందుకనగా ఆవిరి ఏ క్షణములోనైనను చల్లదనము వలన వర్షముగా క్రిందకి కురియుట మూలముగా దృశ్యమైపోవును. మీది జలములు ఒక క్షణపాటు ఉండగా క్రింది జలములు ఏ మార్పు లేకుండా కలకాలము అలాగే ఉండును. ఆ విధముగా దేవుని బిడ్డలకు ప్రభువు రాకడలో లేక పరమ గృహమునకు తమ పిలుపు అందుకొనినప్పుడు వారి శ్రమలన్నీయు త్వరగా గతించిపోవును. కాని పాపుల విషయమైతే అంతులేని సముద్ర జలముల వలె ఈ భూమి మీద జీవించు కాలములోను మరణము తరువాతను వారి శ్రమలు అధికమగుచు వారి జీవితములను మృంగివేయుచూనే ఉండును. క్రీస్తునందు ప్రియమైన వారు, సముద్ర నీటి జలములు బురదను మైలను పైకి వేయుచు అందరికీ ఒక శాపముగా మారుచుండగా విశాలము మీది ఆవిరి వర్షపు జల్లులుగా మారి దీవెనకరమగు వర్షముగా ఎండిన భూమిని చల్లబరచుచు వృక్షములకు నీళ్లను సరఫరా చేసి భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల దప్పికను తీర్చుచున్నది. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనము వరకు మనము క్లుప్తముగా గమనించినట్లయితే, ధనవంతుడు భూలోకములో ఉన్నంత కాలము కూడా తాను సుఖవంతమైన జీవితమును జీవించుచుండెను. అయితే అతను మరణించిన తరువాత అగ్నిజ్వాలలలో యాతన పడుచూ ఉండెను. ఆ యాతనను భరించలేక అబ్రహామును లాజరు యొక్క వ్రేలి కొనను నీళ్లలో ముంచి అతని నాలుకను చల్లార్చుటకు పంపమని బ్రతిమలాడుచుండెను. లాజరు జీవితమును చూచినట్లయితే అతను భూలోకములో కురుపులతో నిండినవాడై యాతన పడుచు శరీరానుసారమైన బహుశ్రమను అనుభవించుచు రొట్టె ముక్క కోసం ధనవంతుని బళ్ళ యొద్ద కనిపెడుతూ ఉండెను. అటువంటి శ్రమల మార్గములో వెళ్లిన లాజరు మరణించినప్పుడు అతడు అబ్రహాము రొమ్మున కొనుటకు కొనిపోబడెను. లాజరు అనేక విధములుగా శ్రమ పెట్టబడినను అబ్రహాము చెంతకు చేరగానే తాను లోకములో అనుభవించిన శ్రమలన్నీయును క్షణమాత్రం ఉండెడి చులకని శ్రమల వలె మారి అక్కడ సంతోషముతో నిత్యానందముతో ఆర్భటించుచూ ఉండెను. ఎంతటి ధన్యత అయ్యున్నది! మనము కేవలము శరీరానుసారమైన శ్రమలు కాక దేవుని బిడ్డలుగా ఈ భూలోకములో ఒక వ్యత్యాసమైన శ్రమలను అనుభవించెదము. అయినప్పటికీ వాటి అన్నిటి అందు సంతోషించవలెను. మనము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని చదువుచున్నాము. శ్రమలు మనలోనికి ఒక తగ్గింపు జీవితమును తీసుకొని వచ్చును. దేవుని బిడ్డలుగా ఈ భూలోకములో ఉన్న మనము ఎదుర్కొను ప్రతి శ్రమ నుండి దేవుడే తప్పించి విడుదల ఇచ్చుట మాత్రమే కాక మనకు ఆ శ్రమల మార్గములో కూడా ఒక నిరీక్షణ మరియు సంతోషించే అనుభవమును నేర్పును. ఎంత శ్రమల మార్గములో వెళితే అంతగా మనము జీవ కిరీటముతో అలంకరించబడదము అనునది సత్యము. అయితే ఆ శ్రమలు మనము చేతులారా చేసుకునేవిగా ఉండకూడదు. ఉదాహరణకు, మనము గొప్పగా జీవించవలెనని మన ఇంటిలోనికి అన్ని వస్తువులను అప్పు చేసుకొని కొని దానిని బట్టి అవి తీర్చలేక శ్రమలు అనుభవించి ఒకవేళ ఆత్మహత్య చేసుకొనినచో అప్పుడు నీవు పరదైసులో కాదు కదా, నిత్య నరకానికి చేర్చబడదవని గుర్తుంచుకొనుము. శ్రమలు అనగా మనము దేవుని నిమిత్తము గాని సత్యము నిమిత్తము గాని మన శరీరములో గాని మన కుటుంబములో గాని ఈ విధముగా శ్రమలను అనుభవించుచున్నప్పుడు క్రీస్తు ప్రేమ మనలో నింపబడి ఆ శ్రమలను సంతోషముతో అనుభవించుటకు తగిన కృప ఆ ప్రభువు మనకు ఇచ్చును. మనము రోమియలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనమును గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనలను ఏ శ్రమయు కూడా ప్రభువు నుండి వేరు చేసేదిగా ఉండకూడదు. అవి వ్యత్యాసమైన శ్రమలు అయినప్పటికీ నిన్ను క్రీస్తుకు మరింత దగ్గర చేసేవిగానే ఉండవలెను. కావున ప్రియమైన దేవుని బిడ్డ, బాగుగా గ్రహించుము. క్షణమాత్రం ఉండు మన చులకని శ్రమ మన కొరకును మరియు ఇతరుల కొరకును అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. కాబట్టి అటువంటి శ్రమల మార్గములలో కూడా నిబ్బరము కలిగి ఉండుము. శ్రమలలో సంతోషించు వారికి ఒక నిరీక్షణ కలుగును అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఈ లోకానుసారమైన వ్యాధియును బాధలను మనము మరిచి జీవించిన ఎడల నిత్య మహిమను పొందగలము. అటువంటి నిరీక్షణ మనందరికిని ఆ ప్రభువే దయచేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆ నిత్య రాజ్యమునకు వారసులుగా చేయునుగాక. ఆమెన్.